జై తెలంగాణ నా పేరు ప్రభాకర్ చౌటి నేను ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగం మార్చాల్సిందే రాజ్యాంగం మారకపోతే దేశం కుప్పకూలిపోతుంది లేకపోతే తెలంగాణ కుప్పకూలిపోతుంది తెలంగాణ హక్కులన్నీ కూడా హరించుకుపోతున్నాయి ఒక కొత్త నినాదాన్ని ఎంచుకున్నాడు ఎందుకో తెలుసా మీకు అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అర్జెంటుగా కావాల్సింది రాజ్యాంగాన్ని మార్చడమా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా రాజ్యాంగాన్ని మార్చాలి అనేటటువంటి ఒక వర్డ్ ఒక మాట ఎందుకు తెస్తుండు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అయితే అసలు రాజ్యాంగాన్ని ఎందుకు మార్చొద్దు దళితుల జనాభా పంతొమ్మిది శాతం పెరిగింది దళితులకు రిజర్వేషన్లు పెంచొద్దా మహిళలకు రక్షణలు కావాలి మహిళలకు రక్షణలు కల్పించడానికి రాజ్యాంగం మార్చొద్దా రాసుకోండి రాస్తారా మీకు దమ్ముందా ముస్లింలకు రక్షణలు కావద్దా అని చెప్పేసి రాష్ట్రాల యొక్క హక్కులు హరిస్తున్నారని చెప్పేసి ఒక సెటైరికల్ డిస్కషన్ను కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొస్తుంటో తెలుసా అసలు కేసీఆర్కి అంత దమ్ముందా కేసీఆర్కు రాజ్యాంగాన్ని రాజ్యాంగం మీద చర్చ పెట్టి రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి కానీ అంత ట్రస్ట్ కానీ ఉందా అయినా కూడా ఎందుకు కేసీఆర్ రాజ్యాంగం అనేటటువంటి మాటను పట్టుకుంటుండు దీని వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంది అసలు కేసీఆర్ మనసులో ఏముంది కేసీఆర్ తెర వెనుక ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఈరోజు తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది నిరుద్యోగాల పైన చర్చ ఈరోజు తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది పేదరికం పైన చర్చ ఈరోజు తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది పేదలకు భూములు వంచడం ఈరోజు తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది విద్యా వ్యవస్థను పునర్నిర్మించడం ఈరోజు తెలంగాణకు అర్జెంటుగా కావాల్సింది వైద్య వ్యవస్థను పునర్నిర్మించడం ఇవేవి మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో అక్షరాస్యత గురించి మాట్లాడకుండా విద్య గురించి మాట్లాడకుండా వైద్య సదుపాయాల గురించి మాట్లాడకుండా పేదలకు భూములు పంచడం గురించి మాట్లాడకుండా మహిళలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడకుండా రాజ్యాంగం మార్చాలి సవరించాలి కాదు సవరించడానికి మార్చడానికి చాలా తేడా ఉంది మిత్రులారా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అనంటే రాబోయే తరం అంతా కూడా ఎన్నికల తరం రెండు వేల ఇరవై రెండులోనే నా ఒపీనియన్ ప్రకారం డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటటువంటి ఆస్కారం అనేది ఉంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కేవలం పది నెలల కాలం మాత్రమే కేసీఆర్ దగ్గర ఉంది ఇదే సమయం ప్రతిపక్షాల దగ్గర కూడా ఉంది ఈరోజు బీజేపీ అనాల్సినటువంటి మాట కేసీఆర్ నోట్లో నుండి వస్తుంది కథ స్క్రీన్ప్లే దర్శకత్వం అంతా బీజేపీ యాక్టింగ్ అంతా కేసీఆర్ మిగతా ప్రతిపక్ష పార్టీలను ప్రజల నోర్లల్లో నాంచకుండా ప్రతిపక్ష పార్టీల పాత్రనే లేదు రాష్ట్రంలో అని చెప్పేసి చూపించేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తుండు దాంట్లో భాగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు కానీ బహుజన సమాజ్ పార్టీ పేరు కానీ కమ్యూనిస్టుల పేరు కానీ తీయకుండా కేవలం బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్ అనేటటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని రెండు పార్టీలు ఏకంగా ప్రధాని స్థాయిలో జరుపుతున్నటువంటి కుట్రలో భాగంగా ఈ మాటలు వస్తున్నాయి రెండో అంశం నిజంగా ఈ రాజ్యాంగము రాష్ట్రాల యొక్క హక్కులను హరించేటట్టు చేస్తుంది కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఈ దేశం ఏర్పడిందే దాదాపుగా ఐదు వందల డెబ్బై సంస్థానాలను తనలోకి విలీనం చేసుకొని ఈ దేశం ఏర్పడింది మళ్ళొక్కసారి ఇవి విడిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో భారతదేశాన్ని సమాఖ్య వ్యవస్థగా రూపొందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఇచ్చారు కానీ నాదొక ప్రశ్న ఉంది ఇది రెండంచెల వ్యవస్థ కాదు మూడంచెల వ్యవస్థ కేంద్రం రాష్ట్రం మరియు లోకల్ గవర్నమెంట్ మరి కేసీఆర్ లోకల్ గవర్నమెంట్కి ఇస్తున్నటువంటి ఏంటి సర్పంచ్లకు ఇస్తున్నటువంటి ఏంటి ఉప సర్పంచ్లకు ఇస్తున్నటువంటి ఏంటి జిల్లా పరిషత్ చైర్మన్లకు ఇస్తున్నటువంటి ఏంటి కార్పొరేటర్లకు మేయర్లకు ఇస్తున్నటువంటి ఏంటి లోకల్ గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎట్లాంటి పవర్స్ డివెల్యూట్ అవుతున్నాయి ఎట్లాంటి నిధులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి నిన్నగాక మొన్న అన్ని న్యూస్ పేపర్స్లలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ తమకు నిధులు రాక చేసినటువంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుండి చెక్కులు రాక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి ఏమో లోకల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు వస్తురు అసలు నీకు పవర్స్ యొక్క డివెల్యూషన్ గురించి మాట్లాడేటటువంటి అర్హత ఉందా నీళ్ళ పంపకంలో నీ చాతగాని తన వలన కృష్ణానదిలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటర్ రాలేదు దాన్ని కేంద్ర ప్రభుత్వం మీదికి నొక్కేసినవు అరే తెలంగాణ రాష్ట్రమే సాధించుకున్న మనం పోరాటంతో ఎందుకు ఎట్లా రాజ్యాంగం ఉంది హక్కులు ఉన్నాయి కొట్లాడడానికి ఉంది ధర్నా చేయడానికి హక్కు ఉంది మాట్లాడడానికి హక్కు ఉంది పాటలు వాడడానికి ఉంది అడ్డుకోవడానికి ఉంది ఇవన్నీ కూడా ఈ రాజ్యాంగం పొందపరచబడినటువంటి హక్కుల వలననే కదా అయినా కూడా రాజ్యాంగం మార్చాలంటుండు దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనంటే ఉన్న రిజర్వేషన్లను పెంచాలి అనంటే రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది మహిళలకు రక్షణలను పెంపొందించాలి అనంటే తెలంగాణ రాష్ట్రం మహిళలకు అత్యద్భుతమైనటువంటి రక్షణలు కల్పిస్తున్నా చెప్తుంది కదా ఇది ఈ రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది కదా ఒక్క సీటిమ్స్ కాకపోతే వెయ్యి సీటిమ్స్ పెట్టు రాజ్యాంగం నేను దళితులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజ్యాంగం ఆపిందా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా రాజ్యాంగం ఆపిందా బీసీలకు యాభై శాతం టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇవ్వకుండా రాజ్యాంగం ఆపిందా ఫస్ట్ నీ రాజ్యాంగం మారాలి నీకు అడ్డైనది రాజ్యాంగం కాదు ఈ తెలంగాణ ప్రజలు కొన్ని ఆకాంక్షలు కోరుకుంటున్నారు ఆ ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి పరిస్థితులలో లేదు కాబట్టి రాజ్యాంగం అనేటటువంటి ఒక మాటను ముందుకు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నిర్విజ్ఞానంగా ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా తప్పుదోవ పట్టించి డైవర్ట్ చేసి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసి ఇప్పుడు రెండు వర్గాలుగా విభజించేటట్టు చేస్తాడు దీన్నే పోలరైజేషన్ పాలిటిక్స్ అంటారు ఇంతకుముందు తెలంగాణ అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలి అని అంటే ఇప్పుడు కేంద్రం వర్సెస్ రాష్ట్రం రాజ్యాంగం వర్సెస్ రాజ్యాంగం మార్చాలనుకునేటటువంటి వాళ్ళు ఇంకా విచిత్రం ఏంది అని అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా రాజ్యాంగం ఇచ్చినటువంటి మరి రిజర్వేషన్ల ద్వారా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొవిజన్స్ ద్వారా ఎమ్మెల్యే టికెట్లు పొంది మరి ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలుగా అయినటువంటి కొంతమంది చెంచాలు అవును కేసీఆర్ చెప్పినట్టు రాజ్యాంగం మార్చాల్సింది అంటుంటారు అరే సిగ్గు తప్పన వెదవల్లారా రాజ్యాంగం మార్స్తే మీరు కనీసం కార్పొరేటర్ కూడా కాలేరు కనీసం సర్పంచ్ కూడా కాలేరు కేసీఆర్ టికెట్ ఇస్తాడనుకున్నారా కేవలం మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడ వేరే సామాజిక వర్గాలు పోటీ చేయడానికి వీలు లేదు కాబట్టే నీకు టికెట్ వస్తుంది ఆడ నిజంగా అక్కడ ఇంకొకడు పోటీ చేసే అవకాశం ఉంటే ఏ ఒక్కడికి టికెట్ రాదు ఇప్పుడు చెప్పండి జనరల్ సీట్స్లలో ఎంతమంది ఎస్సీలకు సీట్లు ఇచ్చిరు ఎంతమంది ఎస్టీలకు సీట్లు ఇచ్చిరు మహిళలకు రక్షణలు కల్పించాలి అని అంటే యాభై శాతం టికెట్లు మహిళలకు ఇవ్వు ఎందుకు రక్షణ రాదో చూద్దాం యాభై శాతం టికెట్లు బీసీలకు ఇవ్వు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలలో మొత్తం రాజ్యసభ ఎంపీ సీట్లు ఎవరికి ఇచ్చారు మీరు కార్పొరేషన్ పదవులు ఎవరికి ఇచ్చారు వీటన్నింటినీ ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుగా లేదు మూడెకరాల భూమి ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుగా లేదు విద్యార్థులకు చదువులు చెప్పడానికి రాజ్యాంగం అడ్డుగా లేదు దేనికి రాజ్యాంగం అడ్డుగా లేదు దేనికి అడ్డు ఉందయ్యా అంటే ఇది అడ్డు కాదు ఈ అడ్డును తెడ్డుగా చేసుకొని ఇంకొక ఎలక్షన్ని గెలుద్దామనేటటువంటి ఒక దుర అహంకారము దుర ఉద్దేశము కుట్రపూరితమైనటువంటి ఉద్దేశం తప్ప ఈ రాజ్యాంగం మార్చేది లేదు మార్చనికే నీకు దమ్ము లేదు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా రాసిండు అనంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనంటే రాజ్యాంగ పరిషత్తు ఉండాలి దాన్నే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పేసి ఎంటర్ ఈ రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయాలి అనంటే కేసీఆర్ యొక్క కనుసల్లల్లో కానీ కేసీఆర్ యొక్క జ్యురిస్డిక్షన్లో కానీ కేసీఆర్ యొక్క శక్తి సామర్థ్యంలో కానీ ఇది లేదు రెండవది రాజ్యాంగానికి కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి వాటినే బేసిక్ ఫీచర్స్ అండ్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు అగో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సోవెరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ సెక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ పొలిటికల్ ఎకనామిక్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీవ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ అపార్చునిటీ ప్రజలందరికీ సమానమైనటువంటి హోదా సమానమైనటువంటి గౌరవం సమానమైనటువంటి అవకాశాలు ప్రజలందరూ ఏదైనా ఆలోచించుకోవడానికి ఏదైనా మాట్లాడడానికి ఏదైనా నమ్మడానికి దేన్నైనా ఆరాధించడానికి కావలసినటువంటి స్వేచ్ఛ ప్రజలందరూ సౌభ్రాతృత్వంతో సోదరాభావంతో సమగ్రతతో ఉండడానికి కావలసినటువంటి భద్రత ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం రావాలి అనుకునేటటువంటి రాజ్యాంగ పీఠిక ఈ పీఠికలో ఉన్నటువంటి ఏ ఒక్క సూత్రానికి కానీ ఏ ఒక్క విలువకు కానీ ఏ ఒక్క నైతికతకు కానీ దాన్ని మార్చడానికి కానీ దాన్ని మార్చే ప్రయత్నానికి కానీ రాజ్యాంగం అనుమతించదు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్స్ను ఈ సూత్రాలను కనుక పాటిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ గొప్ప అంశాన్ని అయినా సాధించడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది చాలా ప్రయత్నాలు జరిగినాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మరి మినీ రాజ్యాంగ సవరణ జరిగింది ఇందిరాగాంధీ చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి చేసింది అయ్యిందా నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ వచ్చి దాన్ని కట్ చేసింది కదా సుప్రీంకోర్టుకు మరియు పార్లమెంటుకు జరిగినటువంటి కోల్డ్ వార్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు కంటే ముందు చాలాసార్లు రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగ యొక్క మౌలిక సూత్రాలను మార్చాలి అని చెప్పేసి మరి ఇటు పార్లమెంటు అటు జుడీషియరీ ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించుకున్నాయి కానీ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఏ ప్రొవిజన్ అన్న మార్చేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది రాజ్యాంగంలోని రాజ్యాంగాన్ని మార్చే కాదు రాజ్యాంగంలోని ఏ ప్రొవిజన్ అయినా మార్చవచ్చు కానీ దాని యొక్క మౌలిక సూత్రాన్ని కానీ దాని యొక్క మౌలిక నిర్మాణాన్ని కానీ మార్చేటటువంటి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు అనేది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం నాట్ ఇవెన్ టు ద సుప్రీంకోర్ట్ ఎవరికి లేదు ఈ రాజ్యాంగానికి కొన్ని ఆకాంక్షలున్నాయి ఆశయాలున్నాయి ఈ రాజ్యాంగం వెనుక కొన్ని ఆశలున్నాయి ఈ రాజ్యాంగం సాధించాల్సినటువంటి లక్ష్యాలున్నాయి ఈ లక్ష్యాలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజలలో ఉన్నటువంటి అసమానతలను తొలగించకుండా ప్రజలల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించకుండా ప్రజలల్లో ఉన్నటువంటి అన్యాయాలను వివక్షలను తొలగించకుండా ఈ రాజ్యాంగం అనేది మారదు 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 ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అని అంటే కేసీఆర్ తరం కాదు కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఈయన మాట్లాడేటటువంటి వాక్యాలతోటి కానీ ఈయన మాట్లాడేటటువంటి కుట్రపూరితమైనటువంటి దురహంగపూరిత దురహంకారపూరిత కుట్ర ఏదైతే ఉందో దాంట్లో పడకుండా చాలా చాకచక్యంగా చాలా తెలివితో తెలంగాణ ప్రజలకు స్వతహాగా ఉన్నటువంటి చైతన్యంతో ఆలోచిస్తారు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత బాధ్యతారహితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే కేసీఆర్ గారు అనుకున్నదే పోలరైజేషన్ కోసం కేసీఆర్ గారు అనుకున్నదే ఈ రాష్ట్రం బగ్గుమనాలి అరెస్టులు జరగాలి ధర్నాలు జరగాలి రాసారోకాలు జరగాలి తద్వారా ఈ ఉద్యమకారులందరినీ కూడా నేను బిజీ చేయాలి నా పని నేను చేసుకోవాలి ప్రతిపక్షాలన్నిటికీ ఒక పనివ్వాలి అనేటటువంటి ఒక కుట్రపూరితంతో దీన్ని తీసుకొచ్చిండు దీన్ని ప్రజలందరూ తమ తమ స్థాయిలలో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండే సోషల్ మీడియా ద్వారా కానీ మీ మొబైల్స్ ద్వారా కానీ మరి కేసీఆర్ యొక్క వాక్యాలను నిరసిస్తూ మనకిచ్చినటువంటి రాజ్యాంగబద్ధ పరిధిలో కేసీఆర్ యొక్క మాటల్ని వ్యతిరేకిస్తూ మీరు పోస్టులు చేయండి సోషల్ మీడియాను వాడుకోండి తద్వారా ప్రజలు పోలరైజ్ కాకుండా న్యాయం వైపు ధర్మం వైపు అతి ముఖ్యంగా రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొనసాగించేటట్టు మీరు మల్లండి సో కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైనటువంటి గేమ్ ఈ గేమ్లో తెలంగాణ ప్రజలు ఎవరు కూడా పావులు కావద్దు అని చెప్పేసి నా విజ్ఞప్తి జై తెలంగాణ